ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు దుర్గ శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన జంగారెడ్డిగూడెం। నమస్తే సిటీ న్యూస్ కి స్వాగతం। ఇనాటి వార్తలను ముఖ్యాంశాలు। జార్జీ కమ్యూనికేషన్ నెట్వర్క్ హౌస్ విజేతలకు బహుమతులు అందజేత స్పాన్సర్లకు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపిన ఎండి పాలపతి శ్రీనివాస్। జంగారెడ్డిగూడెం పట్టణంలోని సామాజిక సమత సంకల్ప ర్యాలీ నిర్వహణ పలువురు ప్రజాప్రతినిధులు అధికారులు హాజరు। రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రావడం ఖాయం। ఎన్టీఆర్ వదంతి వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే గంటా మురళీ స్పష్టం। చాట్రాయిల్లో అంగరంగ వైభవంగా సంక్రాంతి జరుపుకున్న ద్రోణరాజు కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరైన కుటుంబ సభ్యులు। ప్రేక్షకులకు అత్యంత క్వాలిటీతో కేబుల్ టీవీ ప్రసారాలను అందించడంతో పాటు పండుగలకు ప్రత్యేక లైవ్ షోలు నిర్వహించి బహుమతులు అందించడం జార్జి కమ్యూనికేషన్ నెట్వర్క్ ఆనవాయితీగా మారింది। దీనిలో భాగంగా సంక్రాంతిని పురస్కరించుకుని హౌసి షో నిర్మించింది। ఈ లైవ్ షోలో గెలుపొందిన విజేతలకు కొంకిమల్ల జ్యువెలర్స్ సహకారంతో బహుమతులను అందజేసింది। పట్టణంలోని కొంకిమల్ల జ్యువెలర్స్ లో హేమంత్ గుప్తాతో కలిసి లైవ్ షో విజేతలకు జార్జి కమ్యూనికేషన్ నెట్వర్క్ ఎండి పాలపతి శ్రీనివాస్ బహుమతులను అందజేశారు। పులిహౌసి విజేతలు నమిత రేణుకారేఖలకు ఒక్కొక్కరికి పావు కాసు బంగారం చొప్పున అందజేశారు। అదే విధముగా జల్లీ ఫై విజేత హనుమంతరావుకు వెండి కుందులు, మొదటి లైన్ విజేత భారతికు వెండి గ్లాస్, రెండవ లైన్ విజేత ఆశాకు వెండి దేవుని విగ్రహం, మూడవ లైన్ విజేత అంజలికి వెండి గిన్నె అందజేశారు। ఈ సందర్భంగా షో నిర్వాహకులు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా హౌసి షో నిర్మించి విజేతలకు బహుమతులు అందించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు। అదే విధముగా విజేతలు మాట్లాడుతూ ప్రతి పండుగకు జార్జి కమ్యూనికేషన్ నెట్వర్క్ ప్రత్యేక షోలు నిర్మించి విలువైన బహుమతులు అందించడంతో ఎంతో అభినందనీయమన్నారు। రానున్న రోజుల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని కోరారు। జంగారెడ్డిలో ఎప్పటిలాగే మేము చేస్తున్న అనేక కార్యక్రమాలకి జంగారెడ్డిపట్నం నుంచి వ్యాపారస్తులందరూ స్పాన్సర్ చేస్తూ మమ్మల్ని ప్రజల్ని కూడా ఎంతో ఆనందం పరుస్తున్నారు। అలాగే ఎప్పటిలాగే ఈ సంక్రాంతి కూడా మన భోగి రోజున మేము పెట్టిన మెగా హౌస్ కి స్థానికంగా ఉన్న కొంకిమల్ల జ్యువెలర్స్ వాళ్ళు స్పాన్సర్ చేయడం, అన్ని గిఫ్ట్లు కూడా వాళ్ళే ఇవ్వడం, సహజంగా ఏంటంటే మేము పెట్టినప్పుడల్లా ఒక్కో గిఫ్ట్ ఒక్కో షాప్ వాళ్ళు కానీ ఒక స్పాన్సర్ గానీ ఉంటారు, ఈసారి మొత్తం గిఫ్ట్లన్నీ మేమే చేస్తామని ముందుకు రావడం, ఆ కార్యక్రమం వల్ల ఈ రోజున మొత్తం అందరికీ అవకాశం బంగారం గానీ వెండి వస్తువులు కానీ మొత్తం కూడా ఈ కొంగిమల్ల జ్యువెలర్స్ స్పాన్సర్ చేయడం అనేది నాకు చాలా ఆనందదాయకం। అంటే ప్రజల్లో ఎంత స్పందన ఉంది మా సిటీ గేమ్ల పట్ల, ఎంతమంది ఈ గేమ్ ఆడుతున్నారు, ఈ గేమ్ అవచ్చు ఏది పెట్టినా కూడా స్పాన్సర్ అని ముందుకు రావడం అనేది నేను చాలా ఆనందదాయకం। అందులో భాగంగానే ఈ భోగి రోజున మీకు మెగా హౌస్ ఇప్పుడు గెలుచుకున్న వారందరూ వన్ బై వన్ మొత్తం అందరూ గిఫ్ట్లు తీసుకొని చాలా ఆనందంగా మీ సిటీ గేమ్ పెట్టినప్పటి నుంచి నాలుగేళ్ల నుంచి ఆడుతున్నామండి, మూడేళ్ల నుంచి ఆడుతున్నాము అంటూ క్రమం తప్పకుండా మీ ప్రోగ్రామ్స్ మన సంక్రాంతి సంబరాలు కూడా మీరు చాలా బాగా చేశారు సార్, ఇక్కడ ఉన్న మహిళలందరూ చెబుతుంటే నాకు చాలా ఆనందంగా ఉంది। రాబోయే రోజుల్లో మరింత కొత్త మంది సెలబ్రిటీస్ తో వచ్చే సంవత్సరం సంక్రాంతి అవచ్చు మధ్యలో వచ్చే అనేక అనేక కార్యక్రమాల్లో కూడా మిమ్మల్ని అందరినీ ఆనందపరుస్తాం లైవ్ గేమ్ షోల ద్వారా అని కూడా మీకు తెలియజేస్తాను। మీకు ఇంత మంచి ప్రోగ్రామ్స్ మీకు ఎప్పటికప్పుడు అందిస్తున్నాను, సంవత్సరాల తరబడి కూడా నా వెనకాల ఉన్న నా టీం వర్క్ మరియు నా మేనేజ్మెంట్ కూడా చేస్తున్న సందర్భంగా సహకరిస్తున్న సందర్భంగా నేను వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। ఈ హౌసీ మెగా హౌసీ కొంకిమల్ల జ్యువెలరీస్ ను జార్జి సిటీ నెట్వర్క్ తో సంయుక్తంగా చేసిన దానికి అనూహ్య స్పందన వచ్చింది। మనకి 18,000 టికెట్లు పైగా జనాలు తీసుకున్నారండి, 18,000 టికెట్లు తీసుకున్నారు, అందరూ పాల్గొన్నారు, యూట్యూబ్ లో జార్జి డిజిటల్ నెట్వర్క్ లో యూట్యూబ్ లో వీక్షించారు, వీళ్ళ నెట్వర్క్ 75,000 ప్లస్ ఛానల్స్ లో ప్రచురితం అయింది ఆ రోజు। ఆ రోజు ఎంతమంది అనూహ్య స్పందన రావడానికి వాళ్ళ సహకారం ఎంతో ముందంచు ఉంది, దానికి మా కొంకిమల్ల జ్యువెలర్స్ తరఫున మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము। దీంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరు మా ధన్యవాదాలండి। మేము జనవరి 22 వరకు పసిడి పండగ అని చెప్పి నడుపుతున్నామండి, ఈ 22 తారీఖు వరకు మీకు షాప్ లో కొనుగోలు చేసే ప్రతి ఒక్కరికి ప్రతి బిల్లు మీద గిఫ్ట్లు ఉన్నాయి, మీరు వచ్చి ఇక్కడైనా సరే పాల్గొవచ్చు ఈ సంక్రాంతి వేడుకలు ఆనందంగా గడుపుకున్నారనుకుంటూ కొంకిమల్ల జ్యువెలర్స్ హేమంత్ గుప్తా జంగారెడ్డి। నా పేరు రేణుకారేఖ, నేను జల్లేరు నుంచి వచ్చాను।
సంక్రాంతి రోజు ఆడిన హౌసీ గేమ్ షోలో కొంకమల్ల జ్యువెలర్స్ వాళ్ళు సమర్పించిన హౌసీ గేమ్ లో మేము ఫుల్ హౌసీ విన్నర్ అయ్యాము. ఈ కొంకమల్ల జ్యువెలర్స్ వారు మాకు 2 గ్రాములు గోల్డ్ కాయిన్ అందించడం జరిగింది. అలాగే సిటీ కేబుల్ ఆఫీస్ వారికి మా ధన్యవాదాలు. సంక్రాంతి రోజు ఇలా గేమ్ షో పెట్టడం మాకు చాలా సంతోషంగా ఉంది. దీని సందర్భంగా సిటీ కేబుల్ ఆఫీస్ వారికి, కొంకమల్ల జ్యువెలర్స్ వారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నా పేరు చందని, నా జంగారెడ్డిగూడెం. మొన్న సంక్రాంతి రోజు జరిగిన హౌసింగ్ గేమ్ వల్ల మా సిస్టర్ గారు ఆడారండి. మా సిస్టర్ డెలివరీ అయింది, మాకు మా అల్లుడు పెట్టాడండి. మా అల్లుడికి ఫస్ట్ వచ్చిన గిఫ్ట్ ఇది. కొంకమల్ల జ్యువెలర్స్ అన్నాను మన జంగారెడ్డి గారు, సిటీ కేబుల్ శ్రీనివాస్ గారు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ అండి మా అల్లుడికి. ఇది చాలా ఆనందంగా ఉంది మాకు. అందరికి నమస్తే అండి. సిటీ కేబుల్ నిర్వహించిన హౌసీలో సెకండ్ లైన్ విన్నర్ అయ్యారండి. చాలా థ్యాంక్స్ అండి సిటీ కేబుల్ యజమాన్ అందరికి. అలాగే కుంకుమల్ల జూనియర్స్ ఇచ్చిన వాళ్ళందరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. ఇది అందరికి నమస్కారం అండి. నా పేరు అంజలి. జేఆర్జీ డిజిటల్ నెట్వర్క్ వారు అండ్ కుంకుమల్ల జూనియర్స్ వారు నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో మన భోగి పండుగ రోజు త్రాళ్లైన్ వెండి బౌన్ గిఫ్ట్ గావించారండి. ఇలాంటి హౌస్ గేమ్ షోలు మనందరం ఆడాలని, జేఆర్జీ డిజిటల్ నెట్వర్క్ లో అందరూ ఆడి ఎన్నో ప్రైజులు గెలుచుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ టు జేఆర్జీ డిజిటల్ నెట్వర్క్ అండ్ కుంకుమల్ల జూనియర్స్. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి పిలుపునిచ్చారు. విజయవాడలో ఈ నెల 19వ తేదీన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల భారీ విగ్రహాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఈ నేపథ్యంలో జంగారెడ్డిగూడెం పట్టణంలోని సామాజిక సమత సంకల్ప ర్యాలీని నిర్వహించారు. పౌరపాలక సంఘ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మితో పాటుగా ట్రైనీ కలెక్టర్ శ్రీ పూజ, ట్రైనీ డిఎస్పి విద్యుల ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తొలుత మున్సిపల్ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ర్యాలీని ప్రారంభించారు. అక్కడ నుంచి బుట్టాయిగూడెం రోడ్ మసీదు సెంటర్ మీదుగా ఆర్టీసీ బస్టాండ్ వరకు ఈ ర్యాలీ సాగింది. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయవాడలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న నేపథ్యంలో తమ మద్దతు తెలుపుతూ ఈ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్, తహసీల్దార్ శ్రీవా జోజి, ఎంపీడీఓ విజయప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మన అంబేద్కర్ విగ్రహం మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఓపెన్ చేయబడుతుంది. అంబేద్కర్ అడుగు జాడల్లో నడవాలని ప్రతి ఒక్కరు ఆయన గురించి రోజంతా చెప్పుకున్నా చాలా తక్కువ. రేపు అనగా 19వ తేదీ విజయవాడలో విగ్రహావిష్కరణ అంబేద్కర్ గారిది ఉండడం వలన ఈ రోజు మనం ప్రెసిడెంట్ గా జనాల్లో అవేర్నెస్ కలిగించడానికి ఇక్కడ జంగారెడ్డిగూడెం పట్టణంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించాం. అలాగే మిగిలిన 5 అంబేద్కర్ గారి విగ్రహాలు కూడా మనము మెరుగులు దిద్ది రంగులు వేయించడం జరిగింది. సో ఈ సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ విగ్రహావిష్కరణలు ఎందుకు చేస్తున్నామంటే మనకి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినా కూడా మనకి ఇంకా సమాజంలో అసమానత ఇవన్నీ ఉండడం వల్ల ఈరోజు ఇలాంటి విగ్రహావిష్కరణలు అంబేద్కర్ గారిని గుర్తు చేసుకోవడం వలన జనాల్లో చైతన్యం కలిగి జనాల్లో ఈ సమానత్వత అనే భావం కలిగి వీళ్ళు కూడా పురోగతి చెంది సాటి వారిని పైకి తీసుకొస్తారని చెప్పేసి మనం అదే ఆశయంతో ఈరోజు ఈ ర్యాలీ కండక్ట్ చేశాము. సో ఈ ర్యాలీలో చాలామంది పార్టిసిపేట్ చేసి అలానే చాలామంది జనాలు దీన్ని ఆడియన్స్గా రావడం వల్ల ఈ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం, ఆశయం, ఇంకా విజన్ అనేది జనాల్లోకి వెళ్తుందని కోరుకుంటున్నాము. రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రావడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే గంటా మురళి ధీమా వ్యక్తం చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని కాకర్ల కాంప్లెక్స్ వద్ద ఉన్న స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఎన్టీఆర్ 28వ వర్ధంతిని గురువారం నిర్వహించారు. టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గంటా మురళి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుతూ నాయకులతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ స్ఫూర్తితో రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రానుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మీడియా కోఆర్డినేటర్ చెరుకూరి శ్రీధర్, పట్టణ ప్రధాన కార్యదర్శి తూటికుంట రాము, మున్సిపల్ కౌన్సిలర్ నంబూరి రామచంద్రరాజు, నాయకులు కొండ్రెడ్డి కిషోర్, రచన పండు, ఆకమర్తి రామారావు, బొబ్బర రాజుపాల్ కుమార్, పోతూరి అంబేద్కర్,
పగడం సౌభాగ్యవతి, గొల్లపడి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. తారక రామారావు గారు 28వ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ జంగారెడ్డిగూడ మున్సిపాలిటీలో నివాళులు అర్పించడం జరిగింది. అన్నగారు పార్టీ పెట్టి 9 నెలల్లో అధికారంలోకి వచ్చి అప్పటి వరకు 5 సంవత్సరాల్లో 4 ముఖ్యమంత్రులు మార్చిన ఈ రాష్ట్రాన్ని దాడిలో పెట్టి బడుగు బలహీన వర్గాలకి, మహిళలకి, యువకులకి, రైతులకి, అందరికీ నిజాయితీ అయిన పరిపాలన అందించిన వ్యక్తి, ఏకైక వ్యక్తి ఎన్టీఆర్. ఆ రోజుకి ఈ రోజు కూడా పౌరాణిక రంగంలో గాని సినిమా రంగంలో గాని రాముడు కృష్ణుడు ఎవరన్నా ఎన్టీఆర్ అనేది ప్రజలందరూ కూడా వాళ్ళు మర్చిపోలేని విధంగా ఎన్నికలు ఎప్పుడు జరిగినా మరి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మరి జనసేన టీడీపీ కూటమి ముఖ్యమంత్రి అవటం కాదు, రాబోయేది ఇంకా 88 రోజుల్లోనే కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ రోజు ఎన్టీఆర్ గారి 28వ వర్ధంతి సందర్భంగా మన జంగారెడ్డిగూడెం కాకట్ల కాంగ్రెస్ సెంటర్ లో ఉన్నటువంటి విగ్రహం వద్ద ఎన్టీఆర్ గారి నివాళులర్పించడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ స్థాపించిన కాడి నుంచి కూడా మరి ఈ రోజు వరకు కూడా మరుపులేని మహనీయుడు మన నందమూరి తారక రామారావు గారు వారు ఎన్నో సంక్షేమ పథకాలు ఏర్పాటు చేసి ఈ రాష్ట్రానికి ఎన్నో సంక్షేమ పథకాలు అందించినటువంటి వ్యక్తి మన నందమూరి తారక రామారావు గారు. మరి వారి స్థాపించిన ఈ తెలుగుదేశం పార్టీని, తెలుగుదేశం పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ పార్టీని ముందుండి నడిపిస్తున్నారంటే మరి అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తూ. నలుగురు చేసుకునేది పండుగ కాదు, నలుగురితో కలిసి చేసుకునేదే పండగ అనే వాక్యానికి చాట్రాయి గ్రామానికి చెందిన ద్రోణరాజు కుటుంబ సభ్యులు నిదర్శనంగా నిలిచారు. చాట్రాయి గ్రామానికి చెందిన ద్రోణరాజు కుటుంబ సభ్యులు వృత్తి వ్యాపారాల రీత్యా వివిధ ప్రాంతాలలో స్థిరపడ్డారు. కొంతమంది అయితే విదేశాల్లో కూడా ఉన్నారు. అయినప్పటికీ వీరంతా ప్రతి ఏటా సంక్రాంతికి చాట్రాయి గ్రామానికి చేరుకుని సంప్రదాయ బద్ధంగా పండుగ చేసుకుంటారు. దీనిలో భాగంగా ఈ ఏడాది కూడా ద్రోణరాజు కుటుంబ సభ్యులు సుమారు 100 మందికి పైగా సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. గ్రామాల్లోని ద్రోణరాజు పెద్ద కుమారుడైన వీర రాఘవ నివాసంలోని సంక్రాంతి వేడుకను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. పిల్లలు, పెద్దలు, మహిళలు, యువకులు సంప్రదాయ ఉట్టిపడేలా ముగ్గులు వేశారు. భోగి మంటలతో ప్రారంభించి ఇంట్లో పాలు పొంగించగా గాలిపటాలు ఎగరవేసి ఆహ్లాదంగా 3 రోజులు గడిపారు. అనంతరం తమకు భోగభాగ్యాలు ప్రసాదించాలని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివశంకరరావు, మల్లికార్జున శర్మ, వెంకట అప్పారావు, శ్రీనివాసరావు, సత్యనారాయణ శర్మ, సింగిరెజు సీతామహాలక్ష్మి, వేలంకి సత్యనారాయణ, భారతి, భోగరాజు, సుబ్రహ్మణ్యం, సుందరి, మానప్రగడ కళ్యాణి, కొవ్వలి శ్రీనివాసరావు, కుమారి కుటుంబ సభ్యులు ఈ వేడుకలో పాల్గొని ఆటపాటలతో ఉత్సాహంగా గడిపారు. ఈ సందర్భంగా కుటుంబ పెద్దలు మాట్లాడుతూ సంక్రాంతి అంటే తమ కుటుంబం అంతా కలిసి జరుపుకునే పండుగ అని, కలకాలం ఐక్యతతో వర్ధిల్లాలని భగవంతుని కోరుకుంటూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలంటూ ఆకాంక్షించారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన మహోన్నత నాయకుడు స్వర్గీయ ఎన్టీఆర్ అని టీడీపీ చింతలపూడి నియోజకవర్గ మీడియా కోఆర్డినేటర్ చెరుకురి శ్రీధర్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని బైపాస్ రోడ్ లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఎన్టీఆర్ 28వ వర్ధంతిని గురువారం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పూజా కార్యక్రమాలు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు అల్లూరి రామకృష్ణతో కలిసి శ్రీధర్ మీడియాతో మాట్లాడారు. పేద ప్రజల అభ్యున్నత కోసం పార్టీని స్థాపించి 9 నెలల్లో అధికారంలోకి వచ్చిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుందన్నారు. అలాంటి మహోన్నత వ్యక్తిని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ ఉపాధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, నాయకులు మాణికల వెంకటేశ్వరరావు, చిత్తపూడి దుర్గేష్, గల్లపూడి శ్రీదేవి, పగడం సౌభాగ్యవతి, పోతురి లక్ష్మణ్, పోయిన రామలింగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అన్న నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మరి ముందుగా అన్న ఎన్టీఆర్ గారికి జోహార్లు తెలుపుతూ మరి అనాది కాలంలోనే పార్టీని పెట్టి చాలా తక్కువ కాలంలో పార్టీని అధికారంలో తీసుకొచ్చినటువంటి మహానాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని కాపాడాలని చెప్పి ఆయన పార్టీ పెట్టి మరి పార్టీ పెట్టిన అనధికారంలోనే అధికారంలో తీసుకొచ్చినటువంటి మహానాయకుడు అన్న ఎన్టీ రామారావు. అలాగే బీసీలకి ఎస్టీలకి సముచిత స్థానం తీసుకొచ్చి వారిని కూడా సమాజంలో మరి గుర్తింపు తీసుకొచ్చి వారికి ఆర్థికంగా రాజకీయంగా బలోపేతం చేసి మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు కొనేటువంటి మహావ్యక్తి అన్న ఎన్టీ రామారావు. అలాగే బీసీ హాస్టల్ ఎస్సీ హాస్టల్ కూడా మరి ఆయన ధరంలోనే ఇక్కడ తీసుకొని రావడం జరిగింది. అలాంటి వ్యక్తి మన మధ్యలో లేకపోవడం మరి అలాగే పార్టీ కూడా మరి తర్వాత చంద్రబాబు గారు నడిపి ఆయన కూడా ఎన్టీఆర్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లినటువంటి వ్యక్తి మరి అలాంటి పార్టీలో ఉన్నటువంటి మా అందరికి కూడా కార్యకర్తలందరికీ కూడా గర్వకారణం అని మీ అందరికీ తెలియజేస్తాను. తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి పార్టీ తెలుగు ఉమ్మడి రాష్ట్రాలని దశ దిశ నేర్పింది. ఏంటంటే ఇప్పుడు జనరేషన్ తెలియదు, అప్పుడు వ్యవసాయం చేయలేని పరిస్థితుల్లో ఆ మహానుభావుడు ఆర్ఫార్ 50 రూపాయలు పెట్టి సింగిల్ విండో పథకం పెట్టి బోర్లకి మోటార్లకి విరివిగా లోన్లు ఇచ్చి మన అప్లాంటి ఏరియాన్ని దశ దిశ తిప్పినటువంటి ఎవరైనా సరే మనం ఆయన్ని గుర్తుంచుకోవాలి. ఈయన మన తెలుగువారి ప్రతి వారి గుండెల్లోనూ ఉంటాడని ప్రతి వారి ఇంట్లో కూడా ఆయన ఫోటో ఉండాలని ఆయన్ని దేవుళ్ళగా మనం పూజించాలని నేను మరీ మరీ కోరి ప్రార్థిస్తాను. అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తి స్థాయి ప్రాణ ప్రతిష్టకు సిద్ధం కావడం ప్రతి హిందువు గర్వించదగ్గ విషయమని విశ్వ హిందూ పరిషత్ సభ్యులు కేవీఆర్ సత్యనారాయణ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని రాజీవ్ నగర్ లో ఉన్న శ్రీ కోదండ రామాలయానికి ప్రశాంతి కన్వెన్షన్ యజమాని వంకదారి రామకృష్ణ మైకు శెట్టును బహుకరించారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ ప్రతినిధులతో పాటుగా విశ్వ హిందూ పరిషత్ సభ్యులు కూడా అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బి కె విశ్వనాథ్, భాస్కర్, కె దుర్గా ప్రసాద్, హరి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జంగారెడ్డిగూడెం పట్టణంలోని రాజీవ్ నగర్ ఏరియాలో గల శ్రీ కోదండ రామాలయానికి జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన ప్రశాంతి కన్స్ట్రక్షన్స్ యజమాని శ్రీ వంకదారి రామకృష్ణ గారు 10,000 రూపాయలు విలువ గల మైకు సెట్ ని బహుకరించారు. భవిష్యత్తులో ఈ కోదండ రామాలయంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగి రామనామం నిరంతరం ఇక్కడ జపం జరిగేలాగా ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసేలాగా కమిటీ వారిని అందరిని కూడా పేరు కోరారు. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ తరఫున మరియు ఆలయ కమిటీ తరఫున శ్రీ వంకదారి రామకృష్ణ గారికి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. వారి నేతృత్వానికి ఆ శ్రీరామచంద్రమూర్తి ఎల్లవేళ ఆయనకి ఆయన కుటుంబానికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగజేయాలని మనస్ఫూర్తిగా శ్రీరామచంద్ర ప్రభువుని మనసారా వేడుకుంటున్నాం. కనుమ పండుగ సందర్భంగా జంగారెడ్డిగూడెం మండలం లక్కవర గ్రామంలో తడికమల్ల నరసింహారావు కుటుంబానికి చెందిన 50 మందికి ఒకే చోట కలిశారు. వీరంతా నెదర్లాండ్, అమెరికా, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చారు. నరసింహారావుకు 3 కుమారులు, 3 కుమార్తెలు ఉన్నారు. వీరు ప్రతి ఏటా సంక్రాంతి పండుగ సందర్భంగా లక్కవరం గ్రామానికి చేరుకుని అందరూ ఒకే చోట పండుగ చేసుకుంటారు. కుటుంబ సభ్యులంతా ఒక చోటకు చేరి ఘనంగా పండుగను జరుపుకుంటున్న తడికమల్ల నరసింహారావు కుటుంబ సభ్యులకు పలువురు అభినందనలు తెలుపుతున్నారు. బీసీలకు రిజిస్ట్రేషన్లు కల్పించి రాజకీయాల్లోకి తీసుకువచ్చిన నేత స్వర్గీయ ఎన్టీఆర్ అని టీడీపీ రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి చిట్టబోయిన రామలింగేశ్వరరావు తెలిపారు.
జంగారెడ్డిగూడెం పట్టణంలోని బుట్టాయిగూడెం రోడ్ లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఎన్టీఆర్ 28వ వర్ధంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రామలింగేశ్వరరావు మాట్లాడుతూ బీసీల అభ్యున్నతికి ఎన్టీఆర్ చేసిన కృషిని వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ చింతలపూడి నియోజకవర్గ మీడియా కోఆర్డినేటర్ చెరుకూరి శ్రీధర్, పట్టణ ఉపాధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, నాయకులు అగడం సౌభాగ్యవతి, గొల్లపూడి శ్రీదేవి, అల్లూరి రామకృష్ణ, కోచండ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, తెలుగుదేశం, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, లోకేష్ బాబు నాయకత్వం, లోకేష్ బాబు నాయకత్వం, జోహార్ ఎన్టీఆర్, తెలుగుదేశం, తెలుగుదేశం. ఈ రోజున ఏదైతే తెలుగు రాష్ట్రాలు ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎన్నో ఏళ్లుగా ఈ రాష్ట్ర అవతరణకు ముందు నుంచి కూడా సామాజికంగా బీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనసభ్యపడి బీసీలతో పాటు ఆ బలహీన వర్గాల కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితుల్లో బీసీలకు దేవుడుగా మానవ రూపంలో ఉన్న దేవుళ్ళ ఎన్టీఆర్ మాకు రాజకీయ రిజర్వేషన్లు ఇచ్చి మమ్మల్ని ఎంతో రాజకీయంగా ఎదిగేలా చేసిన ఎన్టీఆర్ ని బీసీలు అనేవాళ్ళు ఎవరు కూడా జీవితాంతం మర్చిపోలేని పరిస్థితి. అదే గొడవని ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తున్నారు. ఈ రాజకీయ భవిష్యత్తుకి పునాది వేసిన మహానుభావుడు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా మా బలహీన వర్గాలు అంతా కూడా ఆయనకి రుణపడే ఎప్పటికీ రుణపడి ఉంటామని తెలియజేసుకుంటున్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, చూసినే ఉండండి సిటీ న్యూస్. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్ జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీ రామచంద్ర దశాబ్దాల కాలంగా నమ్మకానికి విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది. మీ శ్రీ రామచంద్ర మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, సేవింగ్స్ బ్యాంక్ ఖాతాపై కనీసం 1 నెలకు 4%, 15 రోజుల నుండి 45 రోజుల వరకు వడ్డీ 4%, 46 రోజుల నుండి 90 రోజుల వరకు వడ్డీ 5%, 91 రోజుల నుండి 179 రోజుల వరకు వడ్డీ 6%, 180 రోజుల నుండి 1 సంవత్సరంలోపు వడ్డీ 7%, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9%, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాలలోపు వడ్డీ 10%, 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాలలోపు వడ్డీ 11%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీ మెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరి అయిన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 0882122585 మరియు 9491711922. నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో బాలాజీ బిగ్ బజార్ బంపర్ ఆఫర్స్. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్స్, కిరాణా, నేచురల్ పేపర్ ప్లేట్స్ లభించే మా స్వంత భవనం కలిగిన ఏకైక షోరూమ్ బాలాజీ బిగ్ బజార్. ప్రతి బ్రాండెడ్ 43 and 55 inches టీవీ కొనుగోలుపై వెండి గ్లాస్ ఫ్రీ, డబుల్ డోర్ ఫ్రిజ్ పై వెండి దేవుని విగ్రహం ఫ్రీ, ఫ్రంట్ అండ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ పై వెండి గ్లాస్ ఫ్రీ, 20,000 దాటిన బ్రాండెడ్ పరుపు పై 10% డిస్కౌంట్ మరియు వెండి కుంకుమ భరణ ఫ్రీ, 32 inches స్మార్ట్ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 10,999 రూపాయలు మాత్రమే, సీలింగ్ ఫ్యాన్ ప్లస్ మిక్సీ కేవలం 3,999 రూపాయలు మాత్రమే, సింగిల్ డోర్ ఫ్రిజ్ ప్లస్ స్టాండ్ ప్లస్ వాటర్ బాటిల్స్ కేవలం 12,999 రూపాయలు మాత్రమే, 40 inches స్మార్ట్ టీవీ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 19,000 రూపాయలు మాత్రమే, 4x6 పరుపు ప్లస్ 2 pillows ప్లస్ కవర్ కేవలం 3,999 రూపాయలు మాత్రమే, డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ బీరువా కేవలం 7,999 రూపాయలు మాత్రమే, 4x6 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 pillows ప్లస్ 2 doors బీరువా ప్లస్ డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ 2 chairs ప్లస్ గ్రైండర్ ప్లస్ మిక్సీ కేవలం 39,999 రూపాయలు మాత్రమే. 1 రూపాయి డౌన్ పేమెంట్ తో మీ ఇంటికి కావలసిన ఏ వస్తువైనా తీసుకువెళ్ళండి. విచ్చేయండి బాలాజీ బిగ్ బజార్, కొవ్వూరు రోడ్, పాత బస్టాండ్ దాటిన తర్వాత బాలాజీ స్ట్రీట్, జంగారెడ్డిగూడెం.
ఫోన్స్ 9246748697 మరియు 8331847497. వెల్కమ్ బ్యాక్. జిల్లాలలో 75 గణతంత్ర దినోత్సవ వేడుకలకు విజయవంతం చేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు సంబంధిత శాఖల మరింత సమన్వయం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తెలిపారు. ఏలూరులోని జిల్లా కలెక్టరేట్ గౌతమి సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ సన్నాహక సమావేశం నిర్వహించారు. వేడుకల నిర్వహణపై సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో ఏలూరు డిఎస్పీ శ్రీనివాసులు, జెడ్పీసీఈఓ సుబ్బారావు, డిఆర్డిఏపీడీ డాక్టర్ ఆర్ విజయరాజు, హౌసింగ్ పీడీ రవికుమార్, ఇరిగేషన్ ఎస్సీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్, యూ గెట్ ఎస్సీఆర్డబ్ల్యూఎస్ ఫ్లాగ్ హోస్టింగ్ అట్ పోలీస్ పరేడ్ గ్రౌండ్ గార్డ్ ఆఫ్ ఆనర్ పరేడ్ మార్చింగ్ గ్రౌండ్ ప్రిపరేషన్ సంబంధించి, తర్వాత పరేడ్ టీమ్స్ సంబంధించి ఏమైనా ఇష్యూస్ ఉంటే చెప్పండి. రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రిగా నందమూరి తారక రామారావు అందించిన సేవలు మరువలేనివని టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి పగడం సౌభాగ్యవతి తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని సంతా మార్కెట్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఎన్టీఆర్ 28వ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పూజా కార్యక్రమాలు చేశారు. ఈ సందర్భంగా పగడం సౌభాగ్యవతి మాట్లాడుతూ ఎన్టీఆర్ స్ఫూర్తితో టీడీపీని చంద్రబాబు ముందుకు తీసుకువెళ్తున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ మరలా అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ చింతలపూడి నియోజకవర్గ మీడియా కోఆర్డినేటర్ చెరుకూరి శ్రీధర్, పట్టణ ఉపాధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, నాయకులు పగడం సౌభాగ్యవతి, గొల్లపూడి శ్రీదేవి, అల్లూరి రామకృష్ణ, చిట్టబోయిన రామలింగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి సంత మార్కెట్ లో 27వ వార్డు లో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించడం జరిగింది. అన్న ఎన్టీ రామారావు గారు పరంపదించి 28 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆయనకి మా జంగారెడ్డిగూడెం పార్టీ తరఫు నుంచి ఘనమైనటువంటి నివాళులు సమర్పిస్తున్నాం. ఆయన చేసినటువంటి సేవలు మరువలేనివి. ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా మరి పార్టీని భుజాన వేసుకుని చంద్రబాబు నాయుడు గారు సంక్షేమాన్ని, అభివృద్ధిని రెండింటినీ కూడా జోడెద్దుల బండిలాగా తీసుకొచ్చి మరి రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి పదంలో నడిపించారు. మరి ఈ మధ్యలో చిన్న డిస్టర్బెన్స్ వచ్చి వైసీపీ ప్రభుత్వం గవర్నమెంట్ లోకి వచ్చింది. కానీ తర్వాత రాబోయే ప్రభుత్వం మాదేనండి, ఖచ్చితంగా ఈసారి టీడీపీ విన్ అవుతుంది. కార్యకర్తలందరం కూడా కష్టపడి అన్న ఎన్టీ రామారావు గారు ఏ కళ్ళు అయితే కన్నారో ఆ కళను నెరవేర్చడానికి ఆ దిశగా మేము కూడా కృషి చేసి పార్టీని విజయపదంగా నడిపిస్తామని తెలియజేస్తూ ముగిస్తున్నా. ఆంధ్ర భోజుడు శ్రీ కృష్ణదేవరాయలు 553వ జయంతి వేడుకలకు భీమడోలులో శ్రీ కృష్ణదేవరాయ కాపయూత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. భీమడోలు సంతా మార్కెట్ వద్దనున్న శ్రీ కృష్ణదేవరాయల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన కాపు నాయకులు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ కృష్ణదేవరాయలు ఆంధ్ర భోజుడుగా, సహిత సామరంగన సౌర్భాముడిగా కీర్తించబడ్డారని, ఎంతో గొప్ప చరిత్ర కలిగిన శ్రీ కృష్ణదేవరాయల బలిజ కులానికి చెందినవారు కావడం తమకు గౌరవంగా ఉందని, కాపులు సాంఘీయులందరూ ఐక్యంగా ఉండి అభివృద్ధిని సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాపు నాయకులు పసుపులేటి సత్యనారాయణ, ఎర్రంశెట్టి ఏడుకొండలు, ఈతకోట బావి, తాతాజీ ముప్పిరిశెట్టి సుబ్రహ్మణ్యం, శివరాం పట్టాభి చింత సత్యకృష్ణ, పసుపులేటి శ్రీను తదితరులు పాల్గొన్నారు. వాయిస్ కాదు. ఏవో శ్రీ కృష్ణదేవరాయ, ఓ ఆంధ్ర భోజ. అలాగే జాతికి ఆయన చేసిన సేవలో స్మరించుకుంటూ ఆయన సేవలను కొనియాడుతూ శ్రీకృష్ణదేవరాయల పేరుతో ఉన్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. జయంతి రోజున మేమందరం కలిపి కట్టుగా భీమడోలు కాపు కుటుంబ సభ్యులు అందరం కలిపి ఈరోజు ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. శ్రీకృష్ణదేవరాయ జయంతి ప్రతి సంవత్సరం జరుపుకోవడం జరుగుతుందండి. పూలమాలతో అభినందించుకోవడం జరుగుతుంది. అలాగే ఆయన గుర్తు చేసుకుంటూ ఆయన చేసిన కళలు కానీ క్లాసులు కానీ కవితలు కానీ ప్రతి ఒక్కరూ కొనసాగించుకుంటూ సాంప్రదాయాలు కళానృత్యాలు కూడా ఇప్పటికీ కొనసాగుతున్నాయని, ఒక తండ్రిని గౌరవించుకోవడం, ఒక గురువుని ఏ రకంగా గౌరవించుకోవాలనేది శ్రీకృష్ణదేవరాయల నుంచి
అది ఆచారంగా వస్తుందండి. అదే కోవలో ప్రతి ఒక్కరూ కూడా ఆ రకంగానే గౌరవించుకోవడం కానీ కళ్ళకు కానీ ప్రతిభం కానీ ప్రతి ఒక్కరూ కూడా ఆ రకంగానే ముందుకు తీసుకెళ్తున్నారండి. తన పరిపాలన దక్షతతో తెలుగు ప్రజల ఖ్యాతిని పెంచి చరిత్రలో నిలిచిన వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు అని పలువురు నాయకులు తెలిపారు. బుట్టాయిగూడెం మండల రెడ్డి గణపవరం గ్రామంలో ఎన్టీఆర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమానికి అనేక పథకాలను ప్రవేశపెట్టి చరిత్రలో నిలిచిన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. ఆయనను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ కువ్వాసి శ్రీనివాస్, నాయకులు మేడియం సూర్యచంద్రరావు, బొబ్బారి ఏలీసా, అచ్చంట శ్రీనివాసరావు, రమేష్ తీగల శ్రీనివాస్, తీగల శ్రీనివాస్, బొబ్బర సందీప్ తదితరులు పాల్గొన్నారు. మండలం రెడ్డి గణపవరం గ్రామంలో ఎన్టీ రామారావు గారు విగ్రహానికి పూలమాలలు వేసి 28వ వర్ధంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ గారు తెలుగుదేశం పార్టీ పేద ప్రజలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించి అటు సినీ రంగంలో ఇటు రాజకీయ రంగంలో కూడా పంచాయతీలు సొంత ఆదాయాన్ని అన్వేషించాల్సిన బాధ్యత ఉందని ఎండిఓ మురళీకృష్ణ తెలిపారు. చింతలపూడి పరిషత్ సమావేశ మందిరంలో కార్యదర్శులు, డిజిటల్ అసిస్టెంట్లు అధికారులతో జీపీడీపీ శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎండిఓ మాట్లాడుతూ ఇప్పటి దాకా దాదాపు 40 రకాల ఆదాయాలు పంచాయతీలకు లభిస్తున్నాయని, అయినా ఇంకా మరింత ఆదాయం పెంపొందించుకునేందుకు పంచాయతీలు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఈఓపీఆర్డీ విక్టర్ బాబు, మండల కార్యదర్శి అధ్యక్షులు కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఒకప్పుడు ఆ కాంపౌండ్ వాళ్ళు బయట అటు ఇటు ఎల్ షేప్ లో షాపులు ఉండేవో, ఈ రోజున షాపింగ్ కాంప్లెక్స్ వస్తూనే వచ్చేసి బాగా ఎల్ షేప్ లో. ఆ విధంగా ఏంటంటే టు ఇంక్రీజ్ దేర్ ఓన్ సోర్సెస్, వారి యొక్క సొంత ఆదాయ వనరులు పెంచుకోవడానికి షాపింగ్ కాంప్లెక్స్ కావచ్చు లేదా ఇతర ఏదైనా ఉంటే మనం ఆ విధంగా టు ఇంక్రీజ్ అవర్ ఓన్ సోర్సెస్ అనేది చూసుకోవాలి. పంచాయతీ సొంత ఆదాయం ఏంటి, మనకి సుమారుగా 40 రకాల ఆదాయం వస్తుందమ్మా. రకరకాల పన్నులు, పన్నేతరాలు, ఈ వేలం పాటలు, లీజ్ అమౌంట్లు, ఈ విధంగా అనేక రకాలుగా వస్తుంది. తర్వాత కేంద్ర ఆర్థిక సంఘ నిధులు, ప్రజెంట్ మనం ఎన్నో కేంద్ర ఆర్థిక సంఘంలో ఉన్నాం, 15వ కేంద్ర ఆర్థిక సంఘంలో ఉన్నాం. దాంట్లో బట్టి ఏంటంటే అనేక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం మనం ప్రతి పైసా కూడా ఖర్చు పెట్టవలసి ఉంది. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామంలో ఎన్టీఆర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. టీడీపీ మండల అధ్యక్షులు సాయిల సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గంటా మురళి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత గ్రామంలోని ఎన్టీఆర్, బాబు జగ్జీవన్ రావు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పాలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం వేగవరం గ్రామంలోని ఎన్టీఆర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు అలపాటి దుర్గారావు ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మండల పార్టీ ప్రధాన కార్యదర్శి కుక్కల మాదారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎన్టీఆర్ పాలనను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు.
స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి ప్రాంతంలో నడిపించి ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ కు గుర్తింపు తెచ్చిన మహోన్నత నాయకుడని చింతలపూడి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు అనిల్ కుమార్ రోషన్ కుమారులు తెలిపారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా చింతలపూడిలో ఎన్టీఆర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మారుమూడి థామస్, గోడ నాగభూషణ, చిట్లూరి ధర్మరాజు, వెంకటేశ్వరరావు, కొండ్రు దేవ, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. నిజమైన అసలైన సామాజిక న్యాయము, అసలైన సంక్షేమ పథకాలు మీరు గుర్తు తెచ్చుకుంటే 1983లో ఫస్ట్ ఒరిజినల్గా 2 రూపాయల బియ్యం కానీ, లేకపోతే మన స్త్రీలకి ఏంటి ఆస్తిలో వాటా కానీ, మన ఆడవాళ్ళ కోసం అనేది వాళ్ళ కుటుంబాలు బాగుండాలని పూర్తి మద్యపాన నిషేధం కానీ, ఇలాంటి మనం బీసీస్కి ఎస్సీస్కి అసలైన రాజకీయ రిప్రజెంటేషన్ కానీ ఇదంతా తెచ్చింది, ఫస్ట్ తెచ్చింది ఎన్టీ రామారావు గారు, అదే మా నాన్నగారు. అదే స్ఫూర్తితోటి అదే ఆదర్శంతో మనం అందరము రెండు ముందుకెళ్లాలని ఆశిస్తూ, ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, మన బాధ్యతలు గుర్తు తెచ్చుకోవాలి, మన విభేదాలు మనం మర్చిపోవాలి, మన తెలుగుదేశము ఆదర్శాలు అన్నీ గుర్తు తెచ్చుకొని మనం అందరం ఏకంగా దాన్ని ముందుకెళ్ళి మన పార్టీని గెలిపించుకొని మన చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసి మనందరికీ మంచి రోజులు, మన ప్రజలకి అందరికీ మంచి సేవ చేసే అవకాశం మనం అందరం తీసుకుంటామని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన చింతలపూడిలో ఇలా మాట్లాడు నాకు సంతోషం ఉంది. మా అమ్మగారు పుట్టిన ఊరిది, నాకు అవకాశం ఇచ్చిన తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అలాగే మీడియా మిత్రులకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు నేను వందనాలు తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న ఎన్టీఆర్ గారు, మన ముద్దుగా పిలుచుకునే ఎన్టీఓడు పుట్టిన సందర్భంగా ఇక్కడ ఉండడం కూడా కలిసాము. ఆయన గురించి మాట్లాడే వయసు కానీ అనుభవం నాకు లేదు, కానీ తెలుగుదేశం పార్టీ కుటుంబంలో నన్ను కూడా ఒక సభ్యుని చేర్చి మరి ఎమ్మెల్యే ఆశావాహిగా నాకు అవకాశం ఇచ్చి అంత పెద్దపీట వేసిన తెలుగుదేశం పార్టీ మరి వ్యవస్థాపకులకి అలాగే చంద్రబాబు నాయుడు గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జార్జి కమ్యూనికేషన్ నెట్వర్క్ హౌస్ విజేతలకు బహుమతులు అందజేత స్పాన్సర్లకు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపిన ఎండి పాలపతి శ్రీనివాస్. జంగారెడ్డిగూడెం పట్టణంలోని సామాజిక సమత సంకల్ప ర్యాలీ నిర్వహణ పలువురు ప్రజాప్రతినిధులు అధికారులు హాజరు. రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రావడం ఖాయం, ఎన్టీఆర్ వర్ధంతి వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే గంటా మురళి స్పష్టం. చాట్రాయిల్లో అంగరంగ వైభవంగా సంక్రాంతి జరుపుకున్న ద్రోణరాజు కుటుంబ సభ్యులు, పెద్ద సంఖ్యలో హాజరైన కుటుంబ సభ్యులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.